ప్రాజెక్ట్ ఎన్నికలకు ముందు నీళ్ళు వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత నీళ్ళు రావడం మానేసి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దానికి పైన నీళ్ళు లేకపోవడం ఇంట్లో కొద్దిగా ఇంట్లో లేకపోవడం నీళ్ళు అయితే ఖచ్చితంగా వస్తాయి రావని కాదు. నీళ్ళు లేకపోవడం కొంచెం డిలే అవుతుంది, ఖచ్చితంగా నీళ్ళు అయితే వస్తాయి. లాస్ట్ కింద అల్లంపూర్ వరకు లాస్ట్ ఆయకట్ వరకు నీళ్ళు పారించే బాధ్యత టీఆర్ఎస్ పంపుతుంది, పారిస్తాం. ఓకే, అయితే ఇప్పుడు మొన్న నా అంటే 40,000 పైచులకు మెజార్టీ గెలిచినటువంటి అబ్రహం గారిని కాంగ్రెస్ పార్టీ ఉందో, ఇది కేవలం ఈవీఎం అబ్రహం కాదు, సరే వీఎం అబ్రహం కాదు, ఈవీఎం అబ్రహం అనేటువంటిది ఒక ఆరోపణ చేస్తుంది, దాని గురించి నిజంగా చెప్పాలంటే ఆ మాట ఇప్పుడు ఎవరంటే ఆ వ్యక్తి శిక్షావల్లి ఆచార్య అనే వ్యక్తి అన్నాడు, ఆయనను చూసి జనాలు నవ్వుతున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అల్లంపూర్ చరిత్రలో ఎవరికి రాని కనివిని ఎరగని మెజార్టీ డాక్టర్ విఎం అబ్రహం సార్ గారికి వచ్చింది. అంటే జనాలు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉండి చేసినారా, లేకపోతే కాంగ్రెస్ని నమ్మకం, కాంగ్రెస్ పైన నమ్మకం లేకనే టీఆర్ఎస్ పైన నమ్మకంతో అంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినావు? పోనీ నువ్వు ఈవీఎంలో అబ్రహం అంటున్నావు, వాస్తవంగా ఈవీఎంలో అబ్రహం అంటే మరి మా జూపాలి కృష్ణారావు గారు ఎటో ఓడిపోయారు, అక్కడ మీ కాంగ్రెస్ పార్టీతో గెలిచా, అంతెందుకు? మన జరిగిన ఎంపీ ఎలక్షన్లలో ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళే గెలిచినారు పార్లమెంట్లో, అంటే అప్పుడు కూడా వాళ్ళు ఎందుకు గెలిచినారు? నలుగురు బీజేపీ వాళ్ళు గెలిచినారు. అంటే ఈవీఎం మేము ట్యాంపరింగ్ చేస్తే మొత్తం మార్చి 16 సీట్లు మావే రావాలి కదా, మరి ఎట్లా వచ్చింది? అంటే ఇవన్నీ మీరు గ్రహించారా? అంటే ఇవంతా మీరు అవేకంగా మాట్లాడే మాటలే కానీ నిజంగా ఒక పౌరునిగా ఒక లీడర్గా ఆలోచన చేసి మాట్లాడితే ఇట్లా మాట్లాడరు. నిజంగా కూడా అబ్రహం సార్ అనే వ్యక్తి ఈరోజు అల్లంపూర్ తాలూకా ఒక వ్యక్తి కాదు, శక్తి. ఎందుకంటే ఆయన 24 అవర్స్ నిజంగా కూడా ఆయన రెస్టే తీసుకోండి. నేను 15 ఏళ్ళ నుంచి అబ్రహం సార్ ఎప్పుడు ఉందా, 15 సంవత్సరాల నుంచి ఆయన వర్క్ చూస్తున్నా కదా, 24 అవర్స్ పనిచేసే వ్యక్తి ఎవరంటే అబ్రహం సార్. ఈయన ఏమైనా పోయి మేడల్లో కూర్చొని తన స్వలాభం కోసం కూర్చొని తిని తాగి కూర్చునే వ్యక్తి అయితే అబ్రహం సార్ కాదు, కానీ పని చేసే వ్యక్తి. అందుకనే జనాలు నమ్మకం ఉంచి అంత పెద్ద ఎత్తున అబ్రహం సార్కి మెజార్టీ. అదొకటి, అసలు ఈవీఎంలు ట్యాంపరింగే తెలియదు అంటే స్వయాన సీఎం కూతురు అయినటువంటి కవితమ్మ ఎట్లా ఓడిపోతుంది? అంటే అవి వాళ్ళకి అర్థం కాదా? కవితమ్మ ఓడిపోతేనన్నా వాళ్ళు గ్రహించారా? నిజంగా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది వాళ్ళ ఇదంతా జనాల్లో చూస్తే వాళ్ళ మాటలు చూస్తే జనాలు నవ్వుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంచి ఓట్లు వేసినారు తప్ప ఈవీఎం ట్యాంపరింగ్ అనేది కాదు, ఇదంతా వాళ్ళ విజ్ఞాతకే వదిలేస్తుంది.